హలో ఆల్. సో ఈరోజు మీకు ఒక వెరీ ఈజీ నిమోనిక్ చెప్తాను. నిమోనిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఒక టాపిక్లో, అదే టైప్స్ ఆఫ్ డబ్ల్యూబీసీ. సో ఈ టైప్స్ ఆఫ్ డబ్ల్యూబీసీలో ఏంటంటే, మనకి బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్ ఇలా చాలా ఉంటాయి. సో వీటికి పర్సంటేజెస్ ఇస్తారు మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో. ఈ పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్లో మనకి ఏది ఎక్కువ ఏది తక్కువ అని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. మనం చదువుకునేటప్పుడు ఈజీగానే ఉంటుంది, కానీ మళ్ళీ మెమరైజ్ చేయాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఇది. సో ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ చెప్తాను మీకు. టైప్స్ ఆఫ్ డబ్ల్యూబీసీ, మనం డబ్ల్యూబీసీని ల్యూకోసైట్స్ అంటాం, ఎందుకంటే వైట్ బ్లడ్ సెల్స్ కాబట్టి. వైట్ బ్లడ్ సెల్స్ లేదా వైట్ బ్లడ్ కార్పస్క్యూల్స్, కార్పస్క్యూల్స్ అంటే అర్థం అవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో వీటిల్లో టూ టైప్స్ ఉంటాయి, ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. ఒకటి గ్రాన్యులోసైట్స్, వాటి సైటోప్లాజంలో కానీ గ్రాన్యూల్స్ ఉంటే అవి గ్రాన్యులోసైట్స్ అవుతాయి. వాటి సైటోప్లాజంలో కానీ గ్రాన్యూల్స్ లేకపోతే అవి ఏ గ్రాన్యులోసైట్స్? కరెక్ట్. సో ఇప్పుడు గ్రాన్యులోసైట్స్ లో మనకి మళ్ళీ త్రీ టైప్స్ ఉన్నాయి, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, తర్వాత న్యూట్రోఫిల్స్. ఏ గ్రాన్యులోసైట్స్ అంటే వీటి సైటోప్లాజం లో గ్రాన్యూల్స్ ఉండవు. ఇవి టూ టైప్స్. ఒకటి లింఫోసైట్స్, ఇంకొకటి మోనోసైట్స్. ఓకే. సో ఇప్పుడు మనకి యూజువల్గా ఏంటి, వీటన్ని సెల్స్లోకి తీసుకుంటే న్యూట్రోఫిల్స్ అనేవి హయ్యెస్ట్ పర్సంటేజ్ ఫస్ట్ ఆక్యుపై చేస్తుంది, అంటే ఫస్ట్ ప్లేస్ న్యూట్రోఫిల్స్. దాని తర్వాత లింఫోసైట్స్ ఆక్యుపై చేస్తాయి సెకండ్ ప్లేస్. సో దాని తర్వాత మోనోసైట్స్ థర్డ్ ప్లేస్. ఫోర్త్ ప్లేస్ వచ్చి ఇసినోఫిల్స్. ఫిఫ్త్ ప్లేస్ వచ్చి బేసోఫిల్స్. ఇది యాక్చువల్గా గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, అదే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది. సో దీన్ని మీకు కొంచెం క్లారిఫై చేయడానికి నేను ఒక వెరీ ఈజీ నిమోనిక్ చెప్తాను మీకు. ఓకే. ఆ నిమోనిక్ ఏంటంటే, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ నిమోనిక్ ఇది. Never let monkeys, never let monkeys eat bananas. Never let monkeys eat bananas. So never let monkeys eat bananas. N for neutrophils. First letter matram gurtupettukondi meer ikkada. సో దెన్ మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంక మీదట. నెవర్ లెట్ మంకీస్ ఈట్ బనానాస్, ఏంటంటే మీకు న్యూట్రోఫిల్స్ హయ్యెస్ట్ అన్నమాట. ఎల్లంటే లింఫోసైట్స్, ఏమంటే మోనోసైట్స్, ఈ అంటే ఇసినోఫిల్స్. B for basophils. అంతే సింపుల్. సో ఇలా మీరు ఈజీగా హయ్యెస్ట్ టు హయ్యెస్ట్ అమౌంట్ ఇది. నెవర్ లెట్ మంకీస్ ఈట్ బనానాస్, హయ్యెస్ట్ అమౌంట్ టు లోవెస్ట్ అమౌంట్. ఇలా ఈ నిమోనిక్ తో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
ఓకే సో ఇది సో ఫార్ ఇంట్రెస్టింగ్ న్యూమోనిక్ అనమాట. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను మీకు. యూజువల్గా మనం లింఫోసైట్స్ దగ్గర ఆగిపోతాం. సో లింఫోసైట్స్ లో మళ్ళీ 3 types ఉన్నాయి అని మీకు ఒకసారి చెప్తాను. సో లింఫోసైట్స్ లో ఉండే 3 types ఏంటంటే టీ సెల్స్, ఇంకా ఎన్కే సెల్స్, ఇంకా బీ సెల్స్. ఓకే సో టీ సెల్స్ అంటే థైమస్ యాక్టివేటెడ్ లింఫోసైట్స్, ఎన్కే సెల్స్ అంటే నాచురల్ కిల్లర్ సెల్స్, బీ సెల్స్ అంటే బీ లింఫోసైట్స్. సో యాక్చువల్గా ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? సో మీకు ఇక్కడ పాయింట్స్ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇవి థైమస్ లో మెచ్యూర్ అవుతాయి. సో మెచ్యూర్స్ ఇన్ థైమస్. ఇవి బోన్ మ్యారోలో మెచ్యూర్ అవుతాయి అండ్ అందుకే బి అని ఇచ్చారు. ఇది యాక్చువల్గా పెద్ద లింఫోసైట్ అనమాట, అందుకే వీటిని న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటారు. ఇవి ఏంటంటే వైరల్లీ వైరస్ అఫెక్ట్ అయినప్పుడు, ట్యూమర్ ఈ ట్యూమర్ వచ్చినప్పుడు అలాంటప్పుడు ఈ గ్రాన్యూల్స్, చాలా గ్రాన్యూల్స్ ఉంటాయి ఈ సెల్స్లో. ఆ గ్రాన్యూల్స్లో కెమికల్స్ ఉంటాయి, అవి టార్గెట్ సెల్ మీద రిలీజ్ అయ్యి ఆ టార్గెట్ సెల్ని బర్స్ట్ చేసేస్తాయి. సో ఇది న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఇవి యాక్చువల్గా వైరస్ మీద బ్యాక్టీరియా మీద వైరస్ మీద బ్యాక్టీరియా మీద అలాగే ట్యూమర్స్ మీద వర్క్ చేస్తాయి. ఇవి వీటిలో చాలా గ్రాన్యూల్స్ ఉంటాయి, ఆ గ్రాన్యూల్స్ లో కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ని మనకి రిలీజ్ చేసినందువల్ల ఆ సెల్ బర్స్ట్ అయిపోతుంది. సో టీ లింఫోసైట్స్ ఏంటంటే ఇది యాక్చువల్గా రిసెప్టర్ మోడల్ అనమాట. సెల్ సర్ఫేస్ మీద యాంటీజెన్స్ ఉంటాయి, ఆ యాంటీజెన్స్ వాటిని రికగ్నైజ్ చేసి అప్పుడు వైరస్ ని కానీ క్యాన్సర్ సెల్స్ ని కానీ డ్యామేజ్ చేసేస్తాయి. సో ఇవి బోన్ మ్యారోలో మెచ్యూర్ అవుతాయి. సో బీ సెల్స్ లో మీద కూడా రిసెప్టర్స్ ఉంటాయి, ఇవన్నీ రిసెప్టర్ అనమాట. టీ సెల్స్ కానీ బీ సెల్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా వాటి సెల్ ఉంటుంది, వాటి సెల్ మీద రిసెప్టర్స్ ఉంటాయి ఇలాగా. ఈ రిసెప్టర్స్ వాటిని డిటెక్ట్ చేస్తాయి, డిటెక్ట్ చేసి అప్పుడు అలా సెల్ని బర్స్ట్ చేసేస్తాయి. సో సెక్రీషన్స్ చేసి బర్స్ట్ చేస్తాయి. ఈ రిసెప్టర్స్ రికగ్నైజ్ చేయాలన్నమాట ఖచ్చితంగా. కానీ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అలా కాదు, ఏది ఆడ్గా కనిపిస్తే దాని మీద గ్రాన్యూల్స్ రిలీజ్ చేసేసి ఆ కెమికల్స్ ద్వారా డ్యామేజ్ చేసేస్తాయి. అవి న్యాచురల్ కిల్లర్ సెల్స్. సో ఇది డిఫరెన్స్ అనమాట లింఫోసైట్స్కి. సో దాని తర్వాత మనకి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ న్యూమోనిక్స్ ఉన్నాయి. మీకు ఫర్దర్ కమింగ్ వీడియోస్లో మీకు ఆ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూమోనిక్స్ చెప్తాను. అలాగే మీకు బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్కి కూడా న్యూమోనిక్ ఉంది. సో ఓకే సో థ్యాంక్ యూ.